జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీశుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు, మహర్షులారా, అదిగో భీష్మ పితామహుడు ఇక శరీరాన్ని వదిలే ముందర శ్రీకృష్ణ భగవాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హో కృష్ణ, ఆ రోజు కురుక్షేత్ర యుద్ధరంగములో నీ భక్తుడనైనటువంటి నా ప్రతిజ్ఞను యథార్థము చేయటం కోసం నువ్వు చక్రము చేత పట్టి రథస్థ అవప్లుత ఒక్కసారి రథములో నుంచి అదిగో దూకుతూ ఉన్నావు. ధృత రథచరణ చేతిలో చక్రాన్ని పట్టుకొని నువ్వు నేల మీద దూకటం వల్ల నీ పదముల తాకిడికి, నీ బరువుకి ఈ భూమి అంతా కూడా కంపించిపోతుంది, కదిలిపోతూ ఉంటే నువ్వు ఎలా వస్తున్నావు తండ్రి? హరిరివహంతుం ఇభం, ఏనుగును చంపటం కోసము సింహము ఎట్లా దూకుతుందో అలా దూకి వస్తూ ఉన్నావు తండ్రి. గతోత్తరీయ, నువ్వు వస్తూ ఉంటే అదిగో నీ ఉత్తరీయము కూడా, కండువా కూడా జారిపోతూ ఉంది. కృష్ణ, అయితే ఎందుకు వస్తూ ఉన్నావు? నేను వేసినటువంటి వాడి బాణముల చేత నీ ఒళ్ళంతా రక్తసిక్ క్షతజ పరిప్లుత ముకుంద, రక్తసిక్తమైనటువంటి ఒళ్ళు కలిగినటువంటి ఓ ముకుంద, నువ్వు వస్తూ ఉంటే అర్జునుడు అడ్డుపడుతూ ఉన్నాడు. అదిగో అర్జునుడిని కూడా ప్రక్కకు నెట్టి వేసి భీష్ముణ్ణి చంపుతాయి ఈ పూట అంటూ నువ్వు నన్ను సంహరించడం కోసం వస్తూ ఉన్నటువంటి, ఆ రకంగా దూకుతూ వస్తూ ఉన్నటువంటి ఓ కృష్ణ, సభవతు మే భగవాన్ గతిహి ముకుంద, ఆ ముకుందుడు నా మనస్సులో సంతతము నిలుచుగాక, ఆ శ్రీకృష్ణ భగవాన్ డినే నేను నా మదిలో చింతింతున శ్రాంతమున్. నువ్వు వస్తూ ఉంటే తండ్రి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా, నీ దివ్యమైనటువంటి కుండలముల యొక్క కాంతి ఆ లోకమంతా కూడా వ్యాపించింది, ఆకాశమంతా కూడా వ్యాపించింది తండ్రి. కృష్ణ, నువ్వు పరుగు పరుగున వస్తూ ఉంటే, దూకుతూ వస్తూ ఉంటే నురికిన నోర్వక ఉదరంబులో ఉన్న జగముల వ్రేగున జగతి కదల, ఈ జగత్తు అంతా కూడా కదిలిపోతుంది తండ్రి. కృష్ణ, చక్రంబు చేపట్టి చనుదెంచురయమున, అదిగో ఆ చక్రము చేతిలో పట్టుకొని నువ్వు వస్తూ ఉంటే ఏ రకంగా ఉన్నావో అట్లాంటి కృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహము నా మనస్సు లో సంతతము నిలుచుగాక. కృష్ణ, నన్ను చంపటం కోసం వస్తూ ఉంటే అదిగో నీ ఉత్తరీయము జారిపోతుంది, పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపు మణి క్రీడి మరల దిగువ. అర్జునుడు వచ్చి అడ్డుపడుతూ ఉంటే అర్జునుడిని నెట్టి వేస్తూ ఉన్నావు. ఎందుకు వస్తూ ఉన్నావు? ఎట్లా వస్తూ ఉన్నావు? గరికి లంఘించు సింహంబు కరణి మెరసి, సింహములాగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు? నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు, భీష్ముని చంపేస్తా అని వస్తూ ఉండేటటువంటి ఓ ముకుందా, ఓ దేవుడా, నువ్వే నాకు దిక్కు తండ్రి
అంటూ భీష్మ పితామహుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని రకరకాలుగా మనస్సులో భావన చేస్తూ, ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపమే నా ఆలోచనలలో నా మనస్సులో సంతతము నిలుచుగాక అంటూ శ్రీకృష్ణ భగవానుడి ఎదురుగా తాను స్తోత్రం చేస్తూ ఉన్నాడు శరీర పరిత్యాగానికి ముందర. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో 1 రామాయణ శ్లోకం, 1 గీతా శ్లోకం, 1 విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం.
ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.